సో ఆల్మోస్ట్ 35 ఇయర్స్ ఇండియన్ రైల్వేస్లో నేషన్కి సర్వీస్ చేశారు మన నాయక్ సార్ గారి గురించి ఒక 4 మాటలు నేను వెల్కమ్ స్పీచ్ మాట్లాడి సో ఈ ప్రోగ్రామ్ని ఘనంగా మనం స్టార్ట్ చేద్దాం. శ్రీ లక్ష్మీ నాయక్ సార్ జాయిన్ ఇన్ ఇండియన్ రైల్వేస్ ఇన్ 1889 యాజ్ ఏఎస్ఎం త్రూ ఆర్ఆర్బి. ఆఫ్టర్ దట్ హీ వర్క్డ్ ఇన్ వేరియస్ పోస్ట్ లైక్ స్టేషన్ మాస్టర్ ఎస్ఎంఆర్ యాజ్ ఏ టీఐ ఇన్ వేరియస్ పోస్ట్ ఇన్ డివిజన్ యాజ్ వెల్ యాజ్ జోనల్ లెవెల్ అండ్ ఆల్సో ఈ వర్క్ యాజ్ ఏ ప్రిన్సిపల్ డిటిడిసి గుంతకల్, ఏవైఎం గూడ్స్, ఏవైఎం కోచింగ్, ఏవైఎం జనరల్, ఏడిఎస్ఓ గుంతకల్. సో నాకు తెలిసి ఇంకా ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో సార్ చేయడానికి ఏది ఏ పోస్టు ఖాళీగా లేదనుకుంటున్నాను. సో గట్టిగా సార్కి చప్పట్లు కొట్టాలండి. సో ఒక మనిషి ఇన్ని పోస్టులు పెర్ఫామ్ చేయడం నాకే జోక్, ఎందుకంటే మనం ఒకదానిలో జాయిన్ అయ్యి ఒకే పోస్టులోనే మనం రిటైర్ అయిపోతున్నాం, చాలా మందిని చూస్తూ ఉంటాం. సో సార్ మేము చూసినట్లయితే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ కింద జాయిన్ అయ్యి ఇప్పుడు ఏడిఎస్ఓ అండ్ ఏఓఎం కింద రిటైర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 35 ఇయర్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇది రైల్వేస్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి, రైల్వేస్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి మీకు బాగా అర్థమై ఉంటుంది. అన్ని గవర్నమెంట్ జాబుల్లాగా రైల్వే జాబ్ ఉంటుందండి. డిఫెన్స్ సెక్టార్కి ఏ మాత్రం డిఫెన్స్ సెక్టార్ ఏదన్నా ఉందంటే, ఫోర్త్ డిఫెన్స్ సెక్టార్ ఏదైనా ఉందంటే అది ఒక ఇండియన్ రైల్వేస్ మాత్రమే. మీరు డే బై డే న్యూస్లో చూస్తూనే ఉంటారు, ఎంతోమంది రైల్వే ఎంప్లాయీస్ చనిపోతూ ఉన్నారనమాట. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీని చనిపోవడం చూసారా? ఒక డిఫెన్స్ సెక్టార్ తప్పించి డిఫెన్స్ సెక్టార్ కంటే కూడా ఎక్కువ మంది చనిపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళే. సో అలాంటి సెక్టార్లో 35 ఇయర్స్ సర్వీస్ చేసిన మన కృష్ణ నాయక్ గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం అభినందనలు తెలియచేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్లోరీ సర్వీస్ ఇన్ ఇండియన్ రైల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి మీరు స్టేజ్ కిందకి వెళ్ళినట్లయితే మీకోసం 2 కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసాం. సో అవి చూసిన తర్వాత ఫర్దర్గా మనం కంటిన్యూ అవుదాం. థ్యాంక్ యూ సార్.